వీరి పేరు మనోజ, వీరి భర్త పేరు మహేష్, అలాగే బాబు పేరు యశ్వంత్. వీరు పొలకల్లు గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వీరు గుంటూరు పనికి వెళ్ళినప్పుడు ఈ బాబును కూడా వారితో పాటు తీసుకెళ్ళినప్పుడు అక్కడ విపరీతమైన జ్వరం వచ్చి చాలా ఏడుస్తూ ఉన్నప్పుడు వారు ఇక్కడి నుంచి తైలాభిషేకం నుంచి తీసుకెళ్లిన ప్రార్థన శక్తి నూనె రాసి ఆ బిడ్డకి పాల్లో కలిపి పట్టించి అలానే ఒంటి పైన ఏడుసిల్లో లేసి వారి విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కార్యం చేసి ఆ బిడ్డకు స్వస్థతనిచ్చారు, జ్వరము నుంచి విడుదలనిచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది కాదు.